సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అమరావతిలో తాడేపల్లిలో టీటీడీ దేవస్థానం చైర్మన్ శ్రీ వైవి రెడ్డి గారింట్లో ఒక పంచాయతీ జరుగుతూ ఉన్నది వైవి రెడ్డి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి టిటిడి చైర్మన్ ఆయన ఇంట్లో ఒక పంచాయతీ జరుగుతున్నది బ్రహ్మాండమైన పంచాయతీ నెవర్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ పొలిటికల్ సినేరియో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ జరుగుతున్నది ఏమిటి వరలరామయ్య గారు ఇన్నిసార్లు చెబుతున్నారు పంచాయతీ పంచాయతీ అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే పంచాయతీ అది నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకులందరూ కూర్చొని దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారు కదా ఆ రకమైన పంచాయతీ జరుగుతున్నది ఇప్పుడు ఎవరు అంటారు కదా నా ఇలాకాఖలోకి నువ్వు రాకూడదు సినిమాల్లో చూపిస్తుంటారు కదా ఈ పేట నాది ఇందులోకి నువ్వు రాకూడదు ఇందులో నేను పంచుకుంటా అందులో నువ్వు పంచుకో ఆ పంచాయతీ జరుగుతుంది ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు మొన్న పత్రికల్లో వచ్చారు కదా పాపం నాన్ బెయిలబుల్ కేసులు చేసుకొని బయటపడ్డారు చావు తప్పి కన్నులొట్టబోయింది లేక జైల్లో ఉండాలి తను ఇదే ప్రభుత్వం చట్టం అమలు చేస్తే ఈరోజు శ్రీధర్ రెడ్డి జైల్లో ఉండాలి వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఉండటానికి లేదు సరైన పోలీస్ అధికారి ఆ కేసు దర్యాప్తు చేస్తే సరళ ఎంపీటీఓ కేసు సరైన పోలీస్ అధికారి చేతిలో పడితే జైల్లో ఉండాలి శ్రీధర్ రెడ్డి ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారి ఈ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకునే పంచాయతీకి రావడానికి లేదు ఏదో మీ ప్రభుత్వం కాబట్టి మీ ముఖ్యమంత్రి కాబట్టి మీరు చెప్పినట్టు వినే పోలీసులు కాబట్టి నువ్వు బయటపడ్డావు దాని గురించి నేను తర్వాత రోజు నీ పంచాయతీ ఏమిటి ధర్మకత్ టీటీడీ దేవస్థానం చైర్మన్కి నెల్లూరు జిల్లా నాయకులకి ఏంటి సంబంధం అంటే ఇతను భాగాలు సరిగా పంచగలడు పాత్రికేయ సోదరులు కూడా కొంచెం మా రెస్క్యూకి రావాలా భాగాలు బాగా పంచగలడు నీకిది నీకిది నీకు ఇది నీ ఏరియా ఇది ఈ ఏరియా నుంచి ఇంకొకళ్ళు అడుగు పెట్టడానికి లేదు ఎవరి ఏరియాలో వాళ్ళు పంచుకోండాయా ఎవరి ఏరియాలో వాళ్ళు కొట్టేయండియా ఎవరి ఏరియాలో వాళ్ళు నొక్కేయండియా అంతేగాని ఒకళ్ళు నుంచి ఒకళ్ళు ఓవర్ ల్యాప్ అవ్వద్దు ఒకరి ఏరియాలోకి ఒకరు వెళ్ళొద్దు అందుకే నిన్న శ్రీధర్ రెడ్డి గొడవ జరిగింది అందుకే కాకాని గోవర్ధన్ రెడ్డికి శ్రీధర్ రెడ్డికి గొడవ జరిగిందని ఆ పంచాయితీ చేస్తున్న పెద్ద మనుషులు ఏది వాహిని వారి పెద్ద మనుషులు మీరు చిన్నతనం మీకు తెలియదు వాహిని వారు పెద్ద మనుషులను ఒక సినిమా తీశారు మీరందరూ చిన్నపిల్లలు మీకు తెలిసి ఉండకపోవచ్చు పేరుకి పెద్ద మనుషులు కానీ అంత దగా కోరులు ఆ సినిమాలో అందుకని ఎవరైనా తప్పు చేసే పెద్ద మనిషిని వాహిని వారి పెద్ద మనుషురా అంటారు వీళ్ళందరూ ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో పంచాయతీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా వాహిని వారి పెద్ద మనుషులు దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నారు నేను అడుగుతున్నా ఈ రోజున వైవి సుబ్బారెడ్డి గారిని అక్కడ దేవుణ్ణి చూడకుండా నువ్వేంట ఈ దొంగల పంచాయతీకి వచ్చావు దేవుడికి ఏం జరుగుతుందో చూడకుండా స్వామివారి దగ్గర ఏం జరుగుతుందో చూడకుండా ఈ రకంగా ఏరియాలు నిర్దేశిస్తారట ఆయన ఎవరి ఏరియా అయ్యేది ఎవరెక్కడ ఉండాలి ఎవరెక్కడ కొట్టేసుకోవాలి ఒకరినొకరు ఓవర్లాప్ లేకుండా అది జరుగుతున్నది ఇది అయిపోయిన తర్వాత పంచాయతీ ఫైనలైజ్ అయిన తర్వాత సీఎం గారిని కలుస్తారట అయిందా పంచాయతీ అయింది సార్ ఎవరెవరు ఏరియాలో నిర్దేశించారా నిర్దేశించాం సార్ ఇక ఇటువంటి గొడవలు ఒకరి ఏరియాకి ఒకళ్ళు వెళ్ళి గొడవ పడేది ఉండదు కదా ఉండదు సార్ అంత బ్రహ్మాండంగా చెప్పాను సార్ మన స్టైల్లో వాళ్ళకి వివరించాను సార్ అని చెబుతారట ముఖ్యమంత్రి గారు ఓకే జాగ్రత్తగా చేసుకోండి అని అభయ హస్తం ఇస్తారట ఇది ఎక్కడ న్యాయం సార్ ఎందుకండి ప్రజల మిమ్మల్ని గెలిపించింది ఎందుకండి మీకు అధికారం ఇచ్చింది ఏం చేస్తున్నారా నెల్లూరు జిల్లా వైకాపా నాయకులందరూ అంటే ఏరియాలు పంచుకుంటున్నారు సినిమాల్లో చూస్తాం మనం మొన్న ఏదో సినిమా చూశాను అది కింగ్ సినిమా కింగ్ సినిమా నా ఏరియాలోకి నువ్వెవర్రా నీ ఏరియాలో నేనేంటరా ఎవరు హప్తా వాళ్ళదేరా ఎవరు దోపిడీ వాళ్ళదేరా ఈ రకంగా ఒక రోజున ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పవలసి ఉంది ఇటువంటి పరిపాలన కాదు ప్రజలు కోరుకున్నది నేను అడుగుతున్నా ఇదా రాజన్న రాజ్యం ప్రజలు కోరుకున్న రాజన్న రాజ్యం ఇదా అలా ఏమిటి పంచాయతీ అని నేను అడుగుతున్నా ధైర్యం ఉందా మీ నాయకులకు ఎవరికైనా ధైర్యం ఉందా వైవి సుబ్బారెడ్డికి ధైర్యం ఉందా తప్పేంటి మేము పంచాయతీకి కూర్చుంటే అని ఏదో దొంగల ముఠాలు కూర్చుంటారు ఆ పేర్లు చెప్పండి నేను కంజర్ బట్సు రామనాథపురం దొంగలు అట్లా కూర్చొని వాళ్ళు ఏరియాలు పంచుకుంటారు నువ్వు ఈ ఏరియాకి వెళ్ళాలి నువ్వు ఈ ఏరియాకి వెళ్ళాలి ఇదే కదా జరుగుతుంది కాదు ప్రజాహిత కార్యక్రమాల మీద మేము ఈ రోజున కూర్చున్నాం ఆ ఎంపీడీఓ సరళ మీద ఎందుకు ఇంత దౌర్జన్యం చేసావని ఆ ఎమ్మెల్యేని అడగటానికి కూర్చున్నాం అంటారా లేదే నేను అడుగుతున్నా ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీకేమైనా నైతిక విలువలుంటే అయ్యా సుబ్బారెడ్డి గారు మీరు దేవుడి దగ్గర ఉంటారు మీకేమన్నా నైతిక విలువలుంటే ఫోర్ ఫిఫ్టీ టూ ఐపీసీ ఎందుకు వేయలేదు అతని మీద జుడిషియల్ కస్టడీకి ఎందుకు పంపించలేదు అతన్ని త్రీ ఫిఫ్టీ త్రీ ఐపీసీ ఎందుకు వేయలేదు ఆమె అధికార విధులకు ఆటంకం కలిగించే రీతిలో కదా ఇతను వ్యవహరించింది ఫుల్లుగా తాగి ఒళ్ళు తెలియని రీతిలో ఆ ఎంపీడేవాని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి స్వచ్చిన కప్పలు అక్కడే వేస్తారట స్వచ్చిన చేపలు అక్కడే వాళ్ళ ఇంట్లో వేస్తారట స్వచ్ఛని మాంసం తెచ్చి చేస్తా చచ్చిపోయిన కుక్కలను తెచ్చి ఆ ఇంట్లో వేస్తారట ఎంత భయభ్రాంతులను చేస్తారండి ఆయన శాసనసభ్యుడండి ఆయన చట్టాలు చేస్తాడంట ఇక్కడికి వచ్చి అమరావతికి వచ్చి శాసనసభలో చట్టాలు చేస్తారంట అంటే కుక్కల్ని చచ్చిన కుక్కల్ని చిన్న కుక్కలు నేస్తాము అధికారులు వినకపోతా అని చట్టం చేస్తావా చచ్చిన కప్పలను తెచ్చేస్తారని చట్టం చేస్తావా నీ ఇంటికి కేబుల్ కనెక్షన్ కట్ చేస్తాము మా మాటలు వినకపోతే అని చట్టం చేస్తారా శ్రీధర్ రెడ్డికి నేను అడుగుతున్నానండి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు శాసనసభలో కూర్చొని ఏం చట్టాలు చేస్తారండి ఏం చట్టం చేస్తా ఉన్నావు నా మాట వినని వాళ్ళకి ఇదే గతి పడుతుంది అని ఒక చట్టం తీసుకొస్తావా మీరు దగ్గర ఎమ్మెల్యేలు అయితే ఈ రకంగా వ్యవహరిస్తారా ఆ కుటుంబ సభ్యులు అంత భయప్రాంతలు అయిపోయారు ఆమె ఏం చేస్తుంది పాపం ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యకి నాకు ఓకే అన్నదట ఆవిడ ఆవిడతో బలవంతంగా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు ఇది కాదు సార్ ముఖ్యమంత్రి గారు మీరు చేయవలసింది త్రీ ఫిఫ్టీ త్రీ కింద అరెస్ట్ చేసి ఫోర్ ఫిఫ్టీ టూ కింద అరెస్ట్ చేసి అతన్ని జుడిషియల్ కస్టడీకి పంపాలా అక్కడే బెయిల్ తెచ్చుకోవాలా అంతేగాని తూతు మంత్రం కేసులు తీసుకొచ్చి ఇదే అరెస్టు ఇదే కో సరళ కోరుకున్నది ఇదా ఎంపీడీఓ గారు కాదే ప్రజలు కోరుకున్నది ఇదా లేదే తూతు మంత్రంగా ఏదో కురుక్షేత్ర సంగమంలో అశ్వత్థా మహత అదే కదా అరెస్ట్ చేయాలి అతను జైలుకి వెళ్ళకూడదు ఇదే కదా మీరు వ్యవహరించిన తీరు ఏమాత్రం తెలీదా మాకు ప్రజలకు తెలియదా మీరంతా హై డ్రామా అన్నారు నాటకీతతో కూడుకున్న డ్రామా స్టేజ్ మేనేజర్ డ్రామా అరెస్ట్ అంతా కూడా నేను అడుగుతున్న ఆ జిల్లా ఎస్పీకి మంచి పేరుంది మరి ఎందుకు ఈ రకంగా వ్యవహరించారో మాకు తెలీదు ఎందుకు ఈ రకంగా ఆ ఎమ్మెల్యేకి సరెండర్ అయిపోయినారో మాకు తెలీదు ఆ ఎమ్మెల్యేకి బెయిలబుల్ కేసులు ఎందుకు వేశారో మాకు తెలీదు బెయిల్ వచ్చే విధంగా ఎందుకు జిల్లా యంత్రాంగం వ్యవహరించిందో మాకు తెలీదు అంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించి ఉండొచ్చు అరెస్ట్ ఉండాలి బెయిల్ రావాలి ఇదే కదా మీ నాటకం మీ డ్రామా కట్టి పెట్టండి సార్ ఈ డ్రామాలు ప్రజలందరూ వాచ్ చేస్తూ ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇటువంటి ఈ క్రిమినల్ యాక్టివిటీస్లో అనుభవం ఉండొచ్చు మీ ప్రభుత్వానికి కానీ ఒక బలహీన వర్గాలు బీసీ వర్గానికి చెందిన ఒక వడ్డెర కులానికి చెందిన ఆ మహిళా అధికారిని సరళ ఇంటి మీద ఎమ్మెల్యే గారు పూర్తిగా ఫుల్లుగా మందు కొట్టి వ్యవహరించటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను దానికి ఈ రోజున సుబ్బారెడ్డి గారింట్లో ఈ పంచాయతీ చేయటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ వాహిని వారి పెద్ద మనుషుల్లాగా వ్యవహరించిన మీ గురించి ఏం మాట్లాడాలి ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇది అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారట ఆరు ఆరున్నరకి ఇప్పుడు పంచాయతీ జరుగుతుంది సార్